అందరికీ నమస్కారం. కథాశ్రావ్యానికి స్వాగతం. సహస్ర అనే ఈ నవల నా స్వీయ రచన. సహస్ర 13వ భాగం. అసలు ఆమెననే అర్హత నీకెక్కడ ఉంది? ఒకళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే చూసి ఓరవగలవా నువ్వు? నువ్వు చెప్పినట్టు వినలేదని మమ్మని, నీ కూతురు ఉండవలసిన స్థానంలో సహస్ర ఉంది అని ఆమెని నేను లేని సమయంలో నానా హింసలు పెట్టావు. నువ్వు నా స్నేహితురాల గురించి అస్సలు మాట్లాడకు, మర్యాదగా ఉండదు అంటుంది దక్ష. సహస్రని మాటలు అనే అక్కసు తీర్చుకుందాం అనుకుంది, కానీ ఇలా తానే అవమానపడుతుందని ఊహించలేదు కాంతం. అది ఆమె జీర్ణించుకోలేకపోతుంది. దక్ష అని అరిచింది ఉక్రోషంతో. హా, దక్షనే మాట్లాడుతున్నా. నా స్నేహితురాలు జోలికి వస్తే వరసలతో పాటు వయసును కూడా మర్చిపోతా, జాగ్రత్త అంటుంది కోపంగా దక్ష. అసలు ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఓడిపడ్డావు? ఇంకా ఏదో అనుకుంటున్న ఆమెను ఆపి, దక్ష నువ్వు ఆగు అంటూ ఒక చేత్తో సహస్రని మరో చేత్తో దక్షని పట్టుకుని పక్కకు తీసుకువచ్చారు సీతమ్మ గారు. ఆవిడ చేతిని విడిపించుకుని, అమ్మా ఎందుకలా మధ్యలో తీసుకువస్తావు? ఇవాళ్ళ అన్ని లెక్కలు తేల్చేసేదాన్ని కదా అంటుంది దక్ష అసహనంగా. చూడు తల్లి, అన్ని వేళలా ఆవేశం మంచిది కాదు. మీ అత్త గురించి నాకు బాగా తెలుసు. పగపడితే పాము కన్నా ప్రమాదం. ఆ పాపిస్టు కళ్ళు మీ మీద ఎప్పటికీ పడకూడదు అని అంటారు సీతమ్మ గారు. అమ్మా, మనం భయపడితే వానపాము కూడా ఇలా త్రాచుపాములా బుసలు కొడుతుంది. అదే ఒక్కసారి ఎదురు తిరిగితే తోక ముడుచుకుని పారిపోతుంది అంటుంది దక్ష. అది విని సహస్ర, దక్ష అత్తయ్య చెప్పేది మన మంచికే కదా, మొండిగా వాదించుకు అని మందలిస్తుంది. సహస్ర కూడా చెప్పేసరికి ఇక మౌనంగా ఉండిపోయింది దక్ష. ఇంతలో మళ్ళీ ఏదో గుర్తొచ్చి, అవును నేను 3 నెలల నుంచి ఎంతలా బతిమాలాను రమ్మని. అడిగినప్పుడల్లా మాట దాటేసావు తప్ప సమాధానం ఇవ్వలేదు. మరి ఇప్పుడు కనీసం వస్తున్నట్టు చెప్పనే లేదు. అసలు నువ్వు వచ్చిన విషయం నాకంటే ముందు ఆ కాంతానికి ఎలా తెలిసింది? నేను వచ్చేసరికి ఏదేదో వాగుతోంది. అసలు ఏం జరుగుతోంది సహస్ర అని అడిగింది దక్ష అయోమయంగా. దక్ష అడిగిన దానికి కంగారు పడ్డారు సహస్ర సీతమ్మ గారు. దక్ష, పిన్నిగారి సంగతి నీకు తెలుసు కదా, నేనంటే ఆవిడకి ఇష్టం ఉండదు, అందుకే ఏదో ఒకటి అంటూ ఉంటారంతే అంటుంది సహస్ర. అయ్యుండొచ్చు, కానీ ఈరోజు ఆమె మాట తీరు ప్రవర్తన హద్దులు మీరాయి. ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు అంటుంది దక్ష అనుమానంగా. అబ్బా, నీకన్నీ అనుమానాలేనే, ఏమీ లేదని చెబుతోంది కదా, ఏంటే నీ గోళ అంటారు సీతమ్మ గారు ఆమె మాటలు కొట్టిపడేస్తున్నట్టుగా. ఎందుకు అంటే వాళ్ళకి బాగా తెలుసు, సహస్ర ఇష్ట అయిష్టాలతో పని లేకుండా తాళికట్టి ఆమె జీవితంలోకి వచ్చినందుకు ఇప్పటికీ తన అన్నను క్షమించలేదు. అలాంటిది ఇంత చేశాడు అని తెలిస్తే అతనిని ఏమి చేయటానికన్నా వెనకాడదు. అయినా వాళ్ల భయం ఇంద్రజిత్ గురించి కాదు, మాయ. ఆమె దారికి అడ్డు ఉంది అనే ఒకే ఒక్క కారణంతో సహస్ర జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. అసలు ఇంత జరిగింది దాని వెనక మాయ అనే వ్యక్తి ఉంది అని తెలిస్తే ఆమెకి ఎదురెళ్లేందుకు కూడా ఆలోచించదు దక్ష. ఆమె ప్రభావం దక్ష జీవితం మీద ఎక్కడ పడుతుందా అని వాళ్ల భయం. వీళ్ళ తడబాటు చూసిన దక్షకి అర్థమైంది, వాళ్ళు తన దగ్గర ఏదో దాస్తున్నారు, అది ఇప్పుడు అడిగినా చెప్పరు అని. ఇంతలో రఘు అక్కడికి వస్తాడు. అమ్మా రండి, కార్ రెడీగా ఉంది అని చెప్తూ ఉండగానే అతనికి ఏదో ఫోన్ రావడంతో ఒక్క నిమిషం అని చెప్పి పక్కకు వెళ్తాడు. దక్షకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడంలా, ఎవరమ్మా ఇతను, అసలిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది సీతమ్మ గారిని. వెళ్తున్నారు కాదు వెళుతున్నాం, అన్నీ అక్కడికి వెళ్ళాక చెప్తాను పదా అంటూ కార్ దగ్గరికి వెళ్లారు. అయోమయంగానే వాళ్లతో ముందుకు కదిలింది దక్ష. కార్ దగ్గరకు వచ్చి ఎక్కకుండా తటపటాయిస్తున్న సహస్రని చూసి, ఏమైందమ్మా అక్కడే ఆగిపోయావు, కారెక్కు అన్నారు సీతమ్మ గారు. ఎక్కుతానత్తయ్య, కానీ ఒక్క మాట. ఏంటమ్మా అన్నారు సీతమ్మ గారు. నేను ఎవరింటికి రానత్తయ్య, నన్ను ఆశ్రమంలో దింపేయమని చెప్పండి, నేను పిల్లలు అక్కడే ఉంటాం. నేను మరో ఉద్యోగం చూసుకొని కొంచెం స్థిమితపడేదాకా అక్కడే ఉంటా అంది తలదించుకుని సహస్ర. వాట్, ఆశ్రమం ఏంటి, మరో ఉద్యోగం ఏంటి, మళ్ళీ వాడేమైనా అన్నాడా అంటుంది దక్ష కోపంగా. ఆమె అడిగిన దానికి ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నారిద్దరు. కానీ నిజాన్ని ఎంతోసేపు దక్ష దగ్గర దాచలేరని అర్థమైంది వాళ్లకి. వాళ్ల మౌనం చూసి మరింత కోపం వచ్చింది దక్షకి. కానీ మళ్ళీ వీళ్ళని అడిగినా వృధా ప్రయాస అనుకుని జరిగినది ఎలా తెలుసుకోవాలా అనే ఆలోచన మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తున్న దక్షకి ఎదురుగా అప్పుడే ఫోన్ మాట్లాడటం గుర్తు చేసుకుని వస్తూ కనిపించాడు రఘు. ఈ క్యాండిడేట్ని పట్టుకుంటే మనకి విషయం తెలిసే అవకాశం ఉంది అనుకుని వెళ్ళి అతని ఎదురుగా నిల్చుంది దక్ష.
రచన మరియు పఠనం శ్రీమతి హరిత జొన్నవిత్తుల. అందరికీ నమస్కారం. నా కథను వింటున్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథ పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.